రాజ్యాధికార సంకల్ప సైకిల్ యాత్ర హైదరాబాద్లోని గన్ పార్క్ నుండి అక్టోబర్ 9వ తేదీన స్వేరో స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. హైదరాబాద్ నుండి బయలుదేరి నేటి వరకు గుడిహత్నూర్ చేరే వరకు 1600 కిలోమీటర్ల సైకిల్ యాత్ర కొనసాగుతోంది. హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల మండలాల వారీగా సైకిల్ యాత్ర కొనసాగింది. ఈ యాత్రలో స్వేరో స్టూడెంట్ ప్రెసిడెంట్ శ్రీకాంత్, ఆదిలాబాద్ జిల్లా స్వేరోస్ ప్రెసిడెంట్ భీమరావు పాటిల్, బహుజన సమాజ్ పార్టీ జిల్లా ఇన్ఛార్జిలు ఆర్ రమేష్, జంగు బాపు, బహుజన సమాజ్ పార్టీ ప్రెసిడెంట్ జి మహేందర్, బోధ్ నియోజకవర్గం బహుజన సమాజ్ పార్టీ సెక్రటరీ జోంద్రే అజయ్ కుమార్, న్యాయవాది మేశ్రం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. స్వేరో స్టూడెంట్ యూనియన్ హైదరాబాద్ గన్ పార్క్ నుండి సైకిల్ యాత్ర మొదలుపెట్టి గుడిహత్నూర్ వచ్చేసరికి నేటికి 30 రోజులు అవుతుంది. దాదాపుగా 1600 కిలోమీటర్లు సైకిల్ యాత్రలో ఈ రాష్ట్రంలో ఉన్న, ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా విద్యా వైద్యం ఉచితంగా అందించాలనే సదుద్దేశంతో ఈ సైకిల్ యాత్రను మొదలుపెట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో బహుజన రాజ్య నిర్మాణం జరగాలని చెప్పేసి సంకల్పంతో ఈ సైకిల్ యాత్ర ముఖ్య ఉద్దేశము. ఈ సైకిల్ యాత్రకు బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము సంఘీభావం తెలపడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మేమేమంటున్నామంటే, ఈ యాత్ర సందర్భంగా ఈ దేశంలో మెజారిటీ ప్రజలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో పాటు ఓసీలో ఉన్నటువంటి అగ్రవర్ణ పేదలందరూ కూడా మేము పన్నులు చెల్లిస్తూనే ఉన్నాం. మరి పన్నులు చెల్లించినప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ కేంద్ర ప్రభుత్వాలు పేద ప్రజలకు ఉచిత విద్య వైద్యం అందించకుండా కాలయాపన చేస్తూ పేదలను పేదలుగాను ధనవంతులను ధనవంతులుగానే చేస్తున్నటువంటి సందర్భం మనకు కళ్ళ ముందు కనబడుతూ ఉంది. కాబట్టి మేమేం అడుగుతున్నామంటే, 90% ఉన్నటువంటి ప్రజలైనటువంటి బహుజనులందరూ కూడా, అదే విధంగా ఈ దేశంలో బ్రతుకుతున్న మిగతా ప్రజలందరూ కూడా ఉచిత విద్య ఉచిత వైద్యం అందాలని చెప్పేసి మేము కోరడం జరుగుతూ ఉంది.